అనుదిన వాక్కులామన్ అమృత వాక్కులామన్ అద్భుత వాక్కులామన్ అభిషక్తుని వాక్కు అనుదిన వాక్కులామన్ అమృత వాక్కులామన్ అద్భుత వాక్కులామన్ అభిషక్తుని వాక్కు ఆలకించగారండి ఆత్మీయ వరములు పొందండి ఆలకించగారండి ఆత్మీయ వరములు పొందండి హల్లెలూయామన్ 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 హల్లెలూయా హల్లెలూయామన్ 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 హల్లెలూయా మనసులకు విడుదలను చును ఇవాకు విరిగి నలిగిన మనసులకు విడుదలను చును ఇవాకు అలసి సొలసిన ఆత్మలకు ఊరటనిచ్చును ఇవాకు అలసిన ఆత్మలకు ఊరటనిచ్చును ఇవాకు మన ప్రభువాకు హల్లెలూయామన్ 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 హల్లెలూయా హల్లెలూయామన్ 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 హల్లెలూయా మనసులకు చిగురు తొడుగును ఇవాకు ఎండిపోయిన మనసులకు చిగురు తొడుగును ఇవాకు దుఃఖము దురితను కలిగినను ఓదాతుని చును ఇవాకు దుఃఖము దురితను కలిగినను ఓదార్పునిచ్చును ఇవాకు మన ప్రభువాకు హల్లెలూయామన్ 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 హల్లెలూయా హల్లెలూయామన్ 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 యేసుక్రీస్తు ఘనమైన నామమున అందరికీ శుభములు. రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఫెలోటైన్ ఫాదర్స్ మరియు బ్రదర్స్ సమర్పించు అనుదిన వాకు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాము. ఈనాటి దివ్యగంధ ప్రటనములపై రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్ గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. ఆలకించుదమా. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 22వ వచనము నుండి 26వ వచనం వరకు. పాస్కా బలి సమర్పించు పులి అనే రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి, మేము మీకు ఎచట పాస్కా భోజనమును
సిద్ధపరపగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు పట్టణంలోనికి పొండు, అచట కడవతో నీటిని తీసుకొని వచ్చు, ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును, మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనమును భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు, మేడపై సిద్ధపరిచిన విశాలమైన గదిని మీకు చూపును, అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరపుడు అని చెప్పెను. అంతటా ఆ శిష్యులు బయలుదేరి నగరంలో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనమును సిద్ధపరచిరి. 22వ వచనం నుండి, వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతావందనములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము, ఇది మొదలు దైవరాజ్యంలో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు రోజు వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతి గీతం పాడిన పిదప ఒలీవ కొండకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రపంచవ్యాప్తముగా తల్లి తిరుసభ ఈ సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుకొని చుంచువన్నది. ఈ దివ్య సప్రసాదం అనేది యేసు ప్రభు వారే తల్లి తిరుసభకు ఒక నిధిగా, అపారమైన సంపదగా, గొప్ప బహుమానముగా, ఒక అమూల్యమైనటువంటిదిగా వసగి ఉన్నారు. ఎప్పుడు అని అడిగినట్లయితే, ఇంకా యేసు ప్రభు వారు కొన్ని గంటల్లో చనిపోతారు అనగా, పవిత్ర గురువారం రోజున ఈ పాస్కా భోజనాన్ని వారు భుజించేటప్పుడు 12 మంది శిష్యులతో ఉండి ప్రభువారు స్థాపించినటువంటి కడరాత్రి భోజన స్థాపన ఇది. అయితే ఈ పండుగను మనము అప్పుడు ఎందుకు గొప్పగా జరుపుకోలేకపోతున్నాము అంటే, యేసు ప్రభువారు ఇంకా తెల్లవారితే శత్రువుల చేతికి అప్పగించబడతాడు. ఆ పవిత్ర శుక్రవారం రోజున ఆయన మరణించబోతున్నాడు. కాబట్టి ఆనాడు ఆ శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఈ గొప్ప నిధిని బట్టి, ఈ గొప్ప సంపద అయినటువంటి దివ్య సప్రసాదమును బట్టి వారు ఆనందపడాలా లేక యేసు ప్రభు వారు మరణించబోతున్నారే అని బాధపడాలా, అర్థం కాని పరిస్థితి. అయితే తల్లి తిరుసభ అప్పుడు యేసు ప్రభు వారితో ఉండి ఆయన శ్రమల్లో పాలు పంచుకుంటూ ఆయనతో ఉంది. ఆ యొక్క దివస ప్రసాద స్థాపన తరువాత తల్లి తిరుసభ ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉన్నది. యేసు ప్రభు వసిగినటువంటి ఈ వరాన్ని మనము ఈ రోజున గొప్ప పండుగలాగా చేసుకుంటున్నాము. ఈ పండుగ యొక్క పుట్టు పూర్వోత్తరాలు మనం కొన్ని తెలుసుకోవాలి. ఇది ఎలా వచ్చింది అని అడిగినట్లయితే, 1236 సంవత్సరంలో బెల్జియం దేశంలో
లియోయజ్పురం అనే ఒక గ్రామంలో జూలియానా అనే ఒక కన్యాస్త్రీ ఉన్నది. ఈ కన్యాస్త్రీ ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటుంది. పదే పదే ఒక దర్శనం దేవుడిస్తూ ఉంటాడు ఆమెకి. ఆ జూలియానా అనే అమ్మగారు చూసినటువంటి దివ్య దర్శనం ఏమిటంటే, ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు తెల్లగా ఉండి ఆ చంద్రుని మధ్యలో నల్లని మచ్చ ఒకటి ఉన్నది. ఈమెకు అర్థం కాలేదు, ఏమిటా దీని అర్థం, ఈ దర్శనాన్ని ఇస్తున్నాడు దేవుడు, దీని అర్థం ఏమిటి, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఆ చంద్రుని మధ్యలో నల్లని మచ్చ ఏమిటి, ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా దీనిలో ఉన్న మర్మమేదో నాకు తెలియజేయి ప్రభువా, నాకు బయలుపరచు ప్రభువా అని ఆమె ప్రార్థన చేసి 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 ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు బయలుపరిచినటువంటి సందేశం ఏమిటంటే, ఈ చంద్రుడు తిరుసభకు సాదృశ్యంగా ఉంటే ఆ చంద్రునిలో ఉన్నటువంటి మచ్చ తిరుసభలో ఈ యొక్క దివ్య సప్రసాదానికి మనము గౌరవాన్ని ఇవ్వడం లేదని, లేదా ఈ తిరుసభలో దివసప్రసాద ఆరాధన లేకపోవడం అనేది ఒక లోటుగా ఉన్నది, ఆ లోటు తీర్చబడాలి అనే సందేశాన్ని దేవుడు ఆమెకు తెలియచేశాడు. అయితే అప్పుడు ఆ జూలియానా అమ్మగారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులకి, క్రైస్తవ భక్తులకి చెప్తూ ఉంటుంది ఏమని అంటే, ఇదిగో మరి దేవుడు బయలుపరిచిన విధానాన్ని బట్టి దేవాలయంలో దివసప్రసాదం స్థాపించాలి, దివసప్రసాద ఆరాధనలు జరగాలి, యేసు ప్రభు వారే దివ్య మందస్సంలో ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆయన మనము గౌరవించాలి అనే సందేశాన్ని దేవుడు బయలుపరిచారని చెప్పినప్పుడు, ఆనాటి బిషప్ గారు అయినటువంటి ఆయన, ఆ లియోజాపురంలో ఉన్న బిషప్ గారు, రాబర్ట్ అనే బిషప్ గారి దగ్గరికి వెళ్ళి ఆ భక్తులు ఈ అమ్మగారు వీళ్ళందరూ విన్నవించుకున్నప్పుడు, ఆ రాబర్ట్ అనే బిషప్ గారు అధికారపూర్వకంగా లేఖన రాస్తారు, ఆ మేత్రాశ్రమంలో ఉన్న ప్రతి గురువు ఈ దివసప్రసాద ఆరాధన జరిపించాలని, దివసప్రసాదాన్ని గౌరవించాలని లేఖ రాస్తారు. ఆ విధముగా ఈ రాబర్ట్ అనే బిషప్ గారి నుండి ఇంకా వేరే బిషప్ గారు, వేరే బిషప్ గారు అలా 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 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని రకరకాలటువంటి మేత్రాసనాల్లో ఈ దివసప్రసాద ఆరాధన గౌరవాన్ని నెలకొంటూ వ్యాప్తి చేస్తూ 1264వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని తిరుసభ దేవాలయాల్లో, ఆర్సిఎం చర్చిల్లో దివసప్రసాద ఆరాధన స్తుతి స్తోత్రాలు జరగాలి అని 3వ అర్బన్ పోపు గారు జారీ చేస్తారు. ఆ విధముగా ఆనాటి కాలం నుండి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాల్లో ఒకటి, అంటే ఈ ఆచారం 1200 సంవత్సరం పుట్టిందని కాదు, అంతకుముందు కూడా ఇంటింటికి వెళ్ళి రొట్టెను విరిచి ఇదిగో ఇది క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం అని పానము చేసి భుజించినటువంటి వారు ఉన్నారు. అయితే 3వ శతాబ్దంలో మాత్రమే క్రైస్తవులకు స్వేచ్ఛ వచ్చింది. కాన్స్టంటైన్ అనే ఒక రోమా చక్రవర్తి క్రైస్తవుడిగా మారడం వలన క్రైస్తవులకు స్వతంత్రం వచ్చింది. అప్పటి వరకు క్రైస్తవుడు అనేవాడు ఎంతటి భయంకరమైన శిక్షకు గురయ్యాడు అంటే, చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి భయంకరమైన శిక్షలు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు పొందుకున్నారు. దాదాపుగా 200 సంవత్సరాలు 19 మంది రోమా చక్రవర్తుల పాలనలో భయంకరమైనటువంటి శిక్షలకు గురైపోయారు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఈ కాన్స్టంటైన్ అనే ఆయన ఎప్పుడైతే రోమా చక్రవర్తి క్రైస్తవుడిగా మారాడో క్రైస్తవత్వానికి ఉన్నటువంటి మార్పు ఎంతో గొప్పగా వచ్చింది. అప్పటి వరకు భయంతో వణుకుతూ ఇంట్లో ఎవరికి తెలియకుండా రొట్టె విరిచేవారు, అప్పుడు కూడా నమ్మేవారు ఇది క్రీస్తు ప్రభు శరీరము, ఇది క్రీస్తు ప్రభు రక్తము అని. ఎందుకంటే చర్చి ఫాదర్స్ యొక్క హిస్టరీ చదివితే వారి విశ్వాసం మనకు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే 3వ శతాబ్దంలో కాన్స్టంటైన్ క్రైస్తవుడయ్యాడో 1000 కొలది ఎకరాలు ఇచ్చారు, పెద్ద పెద్ద ఆస్తులు వచ్చాయి, ఇక దేవాలయానికి ఇది కొదువు లేదు అన్నట్లుగా
దాదాపుగా 1400 సంవత్సరాల పాటు 3వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు ప్రపంచంలోనే అతి పెద్ద సంఘముగా సమస్తగా ఈ కాథలిక్ సంఘం నిలిచింది. గోల్డెన్ ఏజ్ ఆఫ్ చర్చ్ అంటాం, అంటే ఆ యొక్క స్వర్ణయుగం అన్నమాట. ఈ యుగాలన్నీ కూడా 4వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం అప్పటి నుండి కూడా తిరుసభలో ఈ విధంగా అయితే అప్పటి నుండి వస్తున్న ఆచార వ్యవహారాల్లో ఇది దివస ప్రసాద ఆరాధనని ఈ రోజున మనము దివస ప్రసాద ఆరాధన చేస్తూ ఉంటాము. దివస ప్రసాదంలో వేచి ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని మనము ఆరాధిస్తున్నాము. ఈ విధముగా ఈ జులియానా అనే అమ్మగారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ప్రపంచవ్యాప్తముగా నేడు దివస ప్రసాద రూపంలో ఉన్న యేసు ప్రభువారిని మనం ఆరాధిస్తున్నాము. ఈ దివ్య సప్రసాదం అనేది ఒక వరంగా, అమూల్యమైన వరముగా ప్రభువారి నీకు నాకు ఇచ్చారు. యేసు ప్రభువారు ఎవరికి ఇచ్చారు ఈ దివస ప్రసాదాన్ని? ఈ దివస ప్రసాదాన్ని ఎవరు పుచ్చుకోవాలి అని అడిగినట్లయితే దాని సమాధానం చెప్పే ముందుగా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, స్వామి నేను ఒకటి అడుగుతాను, మీరు ఏమనుకోవద్దు ఫాదర్, చెప్పండి అండి. ఏంటది స్వామి? మా దగ్గర అయితే ప్రసాదం తీసుకుంటారు మీరు, కానీ మీరు ఎందుకని మాకు ప్రసాదం ఇవ్వరు? ప్రసాదం ఏంటి? ఏదైనా ప్రేయర్ మీటింగ్స్ జరిగితే అక్కడ ఏదైనా ఆశీర్వాదించామనుకో, ఫ్రూట్స్ అని కానీ స్వీట్స్ అని కానీ ఉంటే ఆశీర్వదించి పలహారంలో పనిచేస్తాం. అది కాదు స్వామి, చర్చిలో ఇస్తారు కదా దివ్య సప్రసాదం, అది ఎందుకని మాకు ఇవ్వరు ఫాదర్? ఎందుకంటే అది ప్రసాదం కాదు, అది దివ్య సప్రసాదం. యేసు ప్రభువారి యొక్క దివ్య శరీర రక్తములు అవి పొందాలి అంటే విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసంలో జ్ఞాన స్నానం పొంది ఉండాలి. ఎందుకని ఆ దివ్య సప్రసాదాన్ని మనం తీసుకోవాలి అని అడిగినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్తాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నుండి నేనే, ఎవడేని దానిని భుజించిన యెడల వాడు జీవించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా రక్తమును త్రాగువాడు, నా శరీరమును భుజించువాడు, వాడే నిత్య జీవము గలవాడు. యేసు ప్రభు వారు చెప్తున్నాడు యోహాను సువార్త 6లో, నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము గలవాడు. ఎందుకు యేసు ప్రభు వారు ఇలా చెప్తున్నాడు? ఏ నిత్య జీవం కావాలంటే ఆయన శరీరాన్ని మనం తినాలా, ఆయన రక్తాన్ని మనం తాగాలా? ఎలా కనబడుతున్నాం మనం యేసు ప్రభు వారికి? నరమాంస భక్షకులాగా కనబడుతున్నామా, మనుషులు తినేవాళ్ళ కనబడుతున్నామా? ఏమిటి యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం? ఏమిటి యేసు ప్రభువారు ఆ ప్రసంగాన్ని యూదులకు చెప్పేటప్పుడు ఏమైందో తెలుసా? ఇలాగే కొన్ని 100 మంది కూర్చున్నారు యూదులు. యేసు ప్రభువారు చెప్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయని ఎడలా నీకు నిత్య జీవం లేదు, నీలో జీవం ఉండదు అని చెప్తుంటే ఆ శిష్యులు అనుకుంటారు యేసు ప్రభువారికి నిజంగా ఏదో పిచ్చి పట్టింది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఎలా అర్థం చేసుకోవాలి ఈయన యొక్క మాటలు అని యేసు ప్రభువారి యొక్క మాటలు ఆనాటి ప్రజలకు కఠోరంగా ఉన్నాయి. చూడండి ఆ వాక్యం, యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనంలో, ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినునప్పుడు, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వింటాడండి ఈ మాటలు, ఏంటి ఆయన మాట్లాడేది అని వారు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఆ వచ్చిన 1000 మంది 500 మంది అందరూ వెళ్ళిపోతున్నారు. చివరికి వచ్చేలకే యేసు ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి ఆ 12 మంది శిష్యులు మాత్రం ఉంటారు. అప్పుడు యేసు ప్రభువారు వారిని కూడా అడుగుతాడు. 66వ వచనం చూడండి,
ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచిపెట్టి మరెన్నడను ఆయనను వెంబడింపరై. యేసు ప్రభు వారు ఈ బోధ చేసేటప్పుడు ఈ బ్లడ్ ఆఫ్ లైఫ్ డిస్కోర్స్ అనేది ఇచ్చేటప్పుడు ప్రజలకు అర్థం కాల కఠినమైన మాటలు ఏంటండి దీనిలో వాస్తవం అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు. ఇంకా ఎప్పటికీ యేసు ప్రభు వైపు తిరిగి రాలేదు. అప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతారు వెళ్ళిపోవాలని చూసి వెళ్ళిపోయేవాడిని చూసి పిలవలేదు వెనక్కి. ఏ మత్తయ్యా వెనక్కి రావయ్యా, నేనేదో సరదాగా అన్నానులే, నా శరీరాన్ని నువ్వెలా తింటావు, నా రక్తాన్ని నువ్వెలా తాగుతావు, నేనేదో తమాషాకు అన్నానేమో చెప్పలా, నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా అని నొక్కి వాక్కానికి చెప్తున్నాడు. వెళ్ళిపోయేవాళ్ళని చూసి వెళ్ళిపోతున్నారా, ఎంత మూర్ఖులు మీరు. పరలోక సంబంధమైన సత్యాన్ని నేను చెప్పేటప్పుడు, జీవపు పలుకులు నేను పలికేటప్పుడు మూర్ఖులుగా మూర్ఖత్వంలో ఉండి వెళ్ళిపోతున్నారే, నా మాటలు నీకు కఠినమైనవిగా ఉన్నాయా అని ప్రభు అనుకొని చూస్తూ ఊరుకున్నాడు. కానీ వెళ్ళేవాళ్ళు తిరిగి రండి అని పిలవలా. ఇంకా అందరు వెళ్ళిపోగా 12 మంది ఉంటే ఆ 12 మందితో అంటారు ప్రభు, చదవండి 67వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం. అప్పుడు యేసు తన 12 మంది శిష్యులతో, మీరు కూడా వెళ్ళిపోతారా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నా బోధ కఠినమైనది అని వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని యేసు ప్రభు వారు ఆ 12 మందిని అడుగుతారు. అప్పుడు అప్పుడు సీమోను పేతురు, ఎవరి యొద్దకు మేము పోయేదమయ్యా, నిత్య జీవపు మాటలు నీ అందే కలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీలోనే నిత్య జీవపు మాటలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, నీవు చెప్పే ప్రతి అక్షరం నిజమైనది వాస్తవమైనది సజీవమైనది. నిన్ను నమ్ముకోకుండా పోతే నీ మాటలు నేను విస్మరించి వెళ్ళిపోతే ప్రభువా నా అంత మూర్ఖుడు ఉండడు. లేదు ప్రభువా, నీలోని నిత్య జీవపు మాటలు ఉన్నాయి అని ఆ 12 మంది ఆ యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు పేతురు గారు వ్యక్తపరిచినటువంటి అదే విశ్వాసాన్ని తిరుసభ ఈరోజు వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క దివ్య శరీరాలను తీసుకొని ఇదిగో క్రీస్తు శరీరము అన్నప్పుడు మనము ఆమేన్ అంటామంటే అవును నేను విశ్వసిస్తున్నాను ఇది క్రీస్తు ప్రభు శరీరం అని. ఆనాడు యేసు ప్రభు వారు ప్రసంగం చెప్పేటప్పుడు యూదులు ఒకరి తర్వాత ఒకరు కొంతమంది ఎలా వెళ్ళిపోయారో అదేవిధముగా క్రైస్తవులుగా అనబడేటటువంటి వారు రాను రాను ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎవరి ఇష్టం వారిది అన్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఆ డాక్ట్రినల్ డిఫరెన్సెస్ అనేవి కొన్ని రావడం వల్ల, ఎవరి స్వార్థం వారు చూసుకోవడం వల్ల, ఎవరి స్వప్రయోజనం వారు చూసుకోవడం వల్ల సంఘంలో చీలిక పుట్టింది. 1500 సంవత్సరాలుగా ఈ దివ్య సప్రసాద రూపంలోని యేసు ప్రభు వారిని ఆరాధించడం అనేది మనము కథోలిక సాంప్రదాయంలో ఒకటిగా ఉండి ఆ యేసు ప్రభు వారిని మనము ఆదరిస్తున్నాము ఆచరిస్తున్నాము ఆరాధిస్తున్నాము అంటే 1600 సంవత్సరంలో ఇది వాస్తవం కాదు అని కొంతమంది నమ్మలేదు. ఆ తర్వాత ఇంకా కొంతమంది నమ్మలేదు. అలా వెళ్ళిపోయినటువంటి వారు ఎవరు అనేది చూసే ముందు ఈ వాక్యాలను చూద్దాం. ఎవరు వెళ్ళిపోయారనే దాన్ని చూసే ముందు వాక్యం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే అక్కడ కొన్ని మాటలు పునీత పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. చూడండి రోమీయులకు రాసిన లేఖ 16వ అధ్యాయం 17వ వచనంలో, సోదరులారా నేను మిమ్మల్ని ఈ విధముగా ఆర్జించుచున్నాను, చీలికలు పుట్టించు వారిని గూర్చి ప్రజల విశ్వాసమును తలక్రిందులు చేయువారిని గూర్చి జాగ్రత్త పడండి. ఇక్కడ వాక్యం చూడాలంటే
చీలికలు పుట్టించేటువంటి వారిని గురించి జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవ సంఘము 1500 సంవత్సరాలు ఏకదీటిగా ఒకటిగా పెరిగింది, అప్పుడు వచ్చింది ఒక చీలిక. మార్టిన్ లూథర్ ద్వారా ప్రజల విశ్వాసాన్ని తలకిందులు చేసే వారి నిమిత్తమై మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పటి వరకు 1500 సంవత్సరాలుగా విశ్వాసం ఏమిటంటే యేసు ప్రభువారు దివ్య ప్రసాద రూపంలో ఉన్నారు. ఇదిగో ఇది నా శరీరం అని ప్రభువారు అంటే అది ఆయన శరీరమే అన్న అంశం. కానా పెళ్లిలో యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తాముగా, కానా పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా ప్రభు మార్చారు, మార్చలేదా? పెద్ద తుఫాను వస్తే గాలి ఆగిపో అంటే గాలి ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, సముద్రంలో గొప్ప ప్రశాంతత ఏర్పడింది. మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందులకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేయుటకు మేమెంతో ఆనందించుచున్నాము. ఈ కార్యక్రమమును కొనసాగించుటలో మీ ప్రార్థనలు సహాయ సహకారాలు మాకెంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, అనుదిన వాక్కు, ఆశ్యం చర్చ్, యాళ్ళవాణి గరువు, పాలకొల్లు, పిన్ 5342 060, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9440824252, 9989963701. మా ఈమెయిల్ ఐడి dailymassreadings@gmail.com.